ట్రూకాలర్ మొబైల్ తమ యూజర్ల అనుమతి లేకుండానే ఇతర సంస్థలతో డేటా పంచుకుంటుందంటూ బాంబే హైకోర్టులో శశాంక్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టు కేంద్ర మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ దీపంకర్ దత్తా నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపింది. ట్రూకాలర్ యూజర్ల డేటాను వారికి తెలియకుండా గూగుల్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ బ్యాంకులతో పాటు లోన్లు అందించే సంస్థలకు అందిస్తున్నాయని పిటిషనర్ ఆరోపించారు. ఈ కేసులో కేంద్ర మహారాష్ట్ర ప్రభుత్వాలను రాష్ట్ర ఐటీ విభాగం, ట్రూకాలర్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్పి, ఐసిఐసిఐ బ్యాంక్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్ పేర్కొన్నాడు. అలాగే ట్రూకాలర్ యాప్ యూజర్ల అనుమతి లేకుండానే యూపీఐ సేవలను అందిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ఇదిలా ఉంటే తమ సంస్థపై దాఖలైన వ్యాజ్యంపై ట్రూకాలర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.